హాయ్ ఫ్రెండ్స్, మేము బయట నుంచి ఇదో ఫ్రూట్ తెచ్చుకున్నాం. ఈ ఫ్రూట్ ఎవరెవరు తిన్నారో కామెంట్ చేయండి. దీని పేరు చెప్తానా, దీని పేరు వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అంట. ఫ్రెండ్స్, దీన్నైతే మన ఇంట్లో స్పూన్ లేవని ఫరుకులు తెచ్చుకున్నాం. చూడండి, ఇప్పుడు కట్ చేస్తానా. చూడండి ఫ్రెండ్స్, నాకైతే లోపల ఎక్కడ ఉంటుందో అర్థం కావటం లే. ఉత్త బొమ్మలోనే ఆకలి వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది అనుకున్నా, కానీ దీంట్లో ఎక్కడ ఉంటుందో ఇప్పుడు తెలియదు. ఒకసారి చూద్దాం. కొయ్యి 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 వైట్ కలర్ వైట్ అండ్ బ్లాక్. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్, సేమ్ స్వీట్ లాగానే ఉందా ఫ్రెండ్స్? ఇదైతే సేమ్ స్వీట్ లాగానే ఉందా ఫ్రెండ్స్? నేనైతే ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చూసినారా అని చూసినారా, ఇదేంటంటే డ్రాగన్ ఫ్రూట్. అందుకనే షార్ప్ చేస్తుందా అని కోసుకుంటున్నా. ఎట్టుంది, ఏమి బాగాలేదా? అందరు బాగుందంటారే. నాకు బాగుంది. రోజు చిక్సింత కలు కూడా అట్టే అదే అన్నాడు. ఫస్ట్ తీ అంత ఓపెన్ చేసి ప్లేట్ లో పీసులు పీసులు కట్ చేయి. అందరికి ఒక్కొక్క పీసులా? అందరు రండి ఫ్రెండ్స్, మా కొడుకు అందరికి ఒక్కొక్క పీస్ ఇస్తాడు. ఫస్ట్ ఇట్లా ఇట్లా కట్ చేయి నిలువుగా, మళ్ళీ మళ్ళా నువ్వు కింద అంతా తీసినా అది పీసులు పీసులు వస్తుంది. బాంబు పెట్టినట్టు ఉంది, టేస్ట్ అట్టే ఉంది నాకైతే. ఇది అండి సేమ్ వాటర్ మెలన్ లాగానే అట్టుంది గింజలు కదక్క. స్పూన్ ఎత్తుకొని వచ్చి స్పూన్తో తీసిండొచ్చు నీట్గా. వచ్చేసింది వచ్చేసింది, దాన్ని ఇట్లా నిమ్మ పండు కలగద్దు. అబ్బాయి ఆ పీస్ పోయి బాగుంది టేస్ట్. కొంచెం లైట్ బాగుంది. సరే పడకాడ తిన్నట్టు అన్నాక. పడకాడ తిన్నట్టుందా? ఎప్పుడన్నా పడకాడ తిన్నావా? తిన్నా పడకాడ ఎప్పుడన్నా? మళ్ళీ అట్ట చెప్తానే పడకాడ తిన్నట్టున్నా. నాకైతే బాగుంది, ఫస్ట్ టైం తిన్నా డ్రాగన్ ఫ్రూట్. నాకైతే చూడండి, అన్ని వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ అన్ని అడుగుతావే, నువ్వే అడిగిందే కొనుక్కున్నావు అని అటు చూసి. ఎవరు అంటే డాడీ అది టేస్ట్ బాగుంటుంది అనుకు, కానీ టేస్ట్ పెరగాలి. డాడీ జ్యూస్ చేసుకుందాం.
జ్యూస్ కొట్టుకుందామా? జ్యూస్ కొడదాం. బాగుంది మాకు, ఎక్స్ట్రా లేదు. దాన్ని కోయి పాప, అడ్డంగా కోసి బయట. అదే ఇట్లా ఇట్లా కోయి ఈ పక్క. అట్లా కోసేసి ఉంటే సింపుల్గా అయింది, పెద్ద ఆపరేషనే చేసాం. పనసకాయ ఆపరేషన్ చేసినట్టు నేను పనసకాయని ఆపరేషన్ చేసిన, నువ్వు డ్రాగన్ ఫ్రూట్ ఆపరేషన్. స్పూన్ ఎత్తుకొని వచ్చింటే స్పూన్ లేవు. ఎందుకు లేవు? వాడు తినేదానికి బాగుంటుందని ఫోర్కులు తెచ్చి పెట్టుకున్నాడు స్పూన్ ఎత్తరాకుండా. మళ్ళీ మళ్ళీ పెరకాడు అంటావు, అదే తినేది కదా. పీసులు కట్ చేసి పీసులు పీసులు తింటే వైట్ అండ్ బ్లాక్ వస్తుంది. సీరియల్ ఉందా? సూపర్ గా ఉందా? ఫ్రెండ్స్ మా తాతగారు ఇట్లా బ్లాక్ అండ్ వైట్ పాతకాలము పైన ఎవరు ఉంటారా వాళ్ళు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మన మా తాత సరే మన పొరపాట్లు మా నాన్న వచ్చేసింది. అవును ఫ్రెండ్స్, మన దగ్గర జ్యూస్ చేసుకోవాలని బాగుంది కదా ఫ్రెండ్స్. మా నాన్న అంటే గుర్తొచ్చింది, మా నాన్న గడ్డ వైట్ కలర్లోకి వస్తుంది కొంచెం కొంచెం చూస్తానే అర్థమైపోతానులే. ముసలన్నా ఇంకా నేనంటే ముసలే రైతాం మనం పెద్దగా ఉండే. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే చాలా టేస్టీగా ఉంది. నాకైతే దీన్ని జ్యూస్తో తాగాలనుంది. ఇదైతే ఇప్పుడు ఇండియాలో కూడా పండిస్తున్నారు రగిడిపల్లెలో. మీరు కూడా తినచ్చు, టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నేను ఇది థ్యాంక్స్ మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. Thank you.